గురువృద్ధులు వయోవృద్ధులు ధర్మవృద్ధులు అనుకునే ప్రబుద్ధుల బుద్ధి ఇంతదనుక నిద్రపోచున్నదానేమి? ఇప్పుడే లేచి అధర్మం అధర్మమని ఆవలించుచున్నవి? జూదము ధర్మ విరుద్ధము సప్తమహావ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసియు అంగీకార ముద్ర వేసి ఇంతదనుక మీరేలా వీక్షించి తిరి. అయిన నువ్వు జూద క్రీడారథులకు ధర్మసుతునితో మామను సరిజోత్ చేసి ఆడించేతను కానీ చతుర్షష్టి కళా విశారదునడుగు నేనాడలేదే. ఆట తెలియకనా ధర్మము తెలియను గనుక. కాని ధర్మాధర్మములను విచారింపక తన తమ్ముల విక్రమోపార్తమైన సంపదను మా తండ్రి దయాలభ్యమైన ఇంద్రప్రస్థమును వైభవమును తన ఒక్కని సొత్తు అయినట్టుల ఈ పాండుసుతుడు ఒడ్డినప్పుడు మీలో ఎవ్వరైనా అన్యాయమని పెదవి కదిపితిరా? తమనొడ్డినప్పుడైనా తమ్ములు నోరు మెదపితిరా? ఆలిని ఓలిగా పెట్టినప్పుడైనా ఆ మగువని మగటిమితో మస్త యంత్రము కుట్టి తెచ్చుకున్నది నేను, పాంచాలిపై మీకేమీ అధికారం ఉన్నదని అర్జునుడైనా అన్నని అడిగినా? చతుర్వేద పురుషార్థములలో సహధర్మచారి అయిన దారను దయారహితంగా పందెము వేసినప్పుడైనా అవ్వా అమానుషమన్న వారు లేరే. మేము గెలుచుటచే మాయా తురోధరమైనది, అదే ధర్మజుడే గెలిచిన ధర్మమే గెలిచినదని మీరందరూ జేజేలు కొట్టేడు వారు కారా? మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మదేవతను ఖండించి అధర్మదేవతను ప్రళయ తాండవం ఆడింపుకుడు. తాతా, అలనాడు స్వయంవర సమయమున మా కూరి మిమిత్తుడైన కర్ణుడను సూతకుల ప్రసూతుడు అని వదరి వర బహిష్కర చేసిన ఆ ద్రుపదునకు బుద్ధి చెప్పుటకు ఇదొక ప్రయత్నము. అలనాడు మమ్ము అతిథిగా ఆహ్వానించి అవమానించి పరిహసించిన పాంచాలిపై పగ సాధింపుటయ్యే దీని ఆంతర్యము. అంతేకాని మా పితృదేవ దయాలభ్యమైన ఎంగిలి కూటిపై ఆశపడు అల్పుడను కాను, జూదార్జితము విత్తముపై చిత్తము నొసిగొల్పు అధముడను అంతకన్నా కాను. మా హృదయ జ్వాలాగ్ని ప్రతిరూపమే జూదము తాత, ఆమంటలేనేడు పాంచాలిని ఆవరించినవి. ఆయనను మర్మధర్మములతో పాతక కర్మములతో పక్షపాత బుద్ధితో మనుగడ సాగించు మీరు ఈ మహాసభలో మాట్లాడటకు అనర్హులు. మీ హితోపదేశము కట్టిపెట్టి కూర్చోండి. సోదరా దుశ్శాసన, నీ సోదరుడైన సుయోధనుడు అనుక్షణము నిరీక్షించిన క్షణమిది దుశ్శాసన. ఆ పంతకి పెట్టే గావు కేకలు మా మహాసభలో ప్రతిధ్వనించవలే, ఆ గావు కేకల ప్రతిధ్వని మా కర్ణపుటములకు తేనీటి విందై పారవలే. వెళ్ళుము దుశ్శాసన, వెళ్ళి ఆ పంతకి నీడ్చుకురమ్ము.